హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కొన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్ఈ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు టెన్త్ వరకు ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే వన్ మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు అదే మీరు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ మీరు ఫ్రీగా పొందవచ్చు కాబట్టి బీఎస్కే టెన్ అనేటువంటి ఈ కోడ్ని యూస్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి అలాగే మీకు ఇక్కడ ఈ పర్టికులర్ గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్లో కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా జాయిన్ అవ్వచ్చు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా మీరు పొందవచ్చు ఇంకా పీవైక్యూ ఫ్రైడే సెషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు వీక్లీ కరెంట్ అఫైర్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ స్ అన్ని కూడా మీకు యాక్టివేట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ ను యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది విశాఖపట్నంలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ కార్డియాలజీ టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ అలాగే ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులతో పాటు రేడియోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి కొన్ని అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద రెండు రకాల పోస్టుల్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో స్టాఫ్నర్స్కి సంబంధించి కేజీహెచ్ విఎస్పిలో పనిచేయడానికి ఇరవై పోస్టులు ఉన్నాయి ఇంకా జిహెచ్ సిసిడిలో పనిచేయడానికి ఒక పోస్ట్ ఉంది జీవీహెచ్లో పనిచేయడానికి పది పోస్టులు ఉన్నాయి మొత్తంగా ముప్పై ఒక్క పోస్టులు స్టాఫ్ నర్స్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి ముప్పై నాలుగు వేల రూపాయల శాలరీ అయితే ఈ పోస్టులకు ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయాల్సి ఉంటుంది ఇంకా ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించి జీవీహెచ్ విశాఖపట్నంలో పనిచేయడానికి సంబంధించి ఒక పోస్టు కేజీహెచ్లో పనిచేయడానికి రెండు పోస్టులు టోటల్గా త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ ఇస్తారు ఈ పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు ఇంకా కార్డియాలజీ టెక్నీషియన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఈ వేకెన్సీస్ కేటాయించారనేది ఈ టేబుల్లో చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ ఫార్మసిస్ట్ పోస్టులకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా కార్డియాలజీ టెక్నీషియన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది పదిహేడు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తారు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకి సంబంధించి ఇరవై ఎనిమిది వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఐదు పోస్టులు ఉన్నాయి వీటిని అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేయడం జరుగుతుంది ఇంకా ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఆర్టిఫిషియల్ టెక్నీషియన్ కిడ్నీ మెషిన్ ఆపరేటర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఓసీ క్యాండిడేట్స్కి కేటాయించారు పదిహేను వేల రూపాయలు శాలరీ ఇస్తారు రేడియోగ్రాఫర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది పదిహేడు వేల ఐదు వందల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే కేజీహెచ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది స్టాఫ్ నర్స్కి సంబంధించి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు ఈ పర్టికులర్ ఏపీ కౌన్సిల్ ఆఫ్ మెడికల్కి సంబంధించిన మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఫార్మసిస్ట్కి సంబంధించి డి ఫార్మ్సీ కానీ బీ ఫార్మ్సీ కానీ ఎంఫార్మ్సీ కానీ సో ఈ ఫార్మ్సీలో ఏది చేసినా కూడా మీరు అప్లై అయితే చేయొచ్చు ఇంకా మెషిన్ ఆపరేటర్కి సంబంధించి డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ టూ ఇయర్స్ కోర్స్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు కార్డియాలజీ టెక్నీషియన్కి సంబంధించి డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ టూ ఇయర్స్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకి సంబంధించి మనకిక్కడ డిఎంఎల్టీ కోర్స్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు రేడియోగ్రాఫర్కి సంబంధించి మనకి పాస్ ది సిఆర్ఏ ఆర్ డిఎం ఆర్ డిఆర్జీఏ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది దీనికి సంబంధించిన సెలక్షన్ ఇందులో సెవెంటీ ఫైవ్ ఆఫ్ మార్క్స్ మీకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది సో మిగిలినటువంటి మార్కులు ఏ విధంగా ఇస్తారనేది మనకి ప్రీవియస్గా జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఆధారంగానే ఉంటుంది సో దీనికి సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం అనేటువంటి ఈ పేరు మీద మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఏ విధంగా అప్లై చేయాలంటే కేజీహెచ్ విశాఖపట్నం డాట్ ఆర్గ్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది మీరు డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది సో అప్లికేషన్తో పాటు మీరు ఎన్క్లోజ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ ఈ నెల ఏడవ వచ్చింది సో ఈ నెల పదహారో తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు అప్లికేషన్స్ని స్క్రూటినీ చేస్తారు ముప్పై తేదీన ప్రొవిజనల్ మె మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు ఇంకా రిసీవింగ్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు నవంబర్ రెండో తేదీన కంప్లైంట్ చేయొచ్చు ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది నవంబర్ ఆరో తేదీన ఇవ్వడం జరుగుతుంది ఇంకా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది మనకి నవంబర్ పదో తేదీన జరుగుతుంది సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అన్ని కూడా వెబ్సైట్లో ఉంటాయి మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్